నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ జర్నలిస్టులందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు సమిష్టి కృషి చేస్తామని వక్తలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహం ఆవరణలో విలేకరుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నవనాథపురం జంబి హనుమాన్ ప్రెస్ క్లబ్లు ఇక నుంచి కలిసి పనిచేస్తాయని ఉభయ ప్రెస్ క్లబ్ల అధ్యక్షులు మంచిర్యాల నరేందర్, గోలి పురుషోత్తం ఈ వేదికపై ప్రకటించారు. అందరికీ మేలు జరిగేలా భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతున్నదన్న విషయాన్ని తెలియజేస్తూ నాయకులు వేదిక నుంచి విజయ సంకేతనం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్మూర్ కేంద్రంగా వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న విలేకరులందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి హక్కుల సాధన కోసం పాటుపడతానని అన్నారు. వివిధ సంఘాలుగా ఉన్న జర్నలిస్టులు తమ సంక్షేమం కోసం ఐక్యంగా ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఉచిత వైద్య సేవలు తదితరాల కోసం అందరినీ కలుపుకుని పోయే దిశగా ఆలోచించాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 19 న్యూస్ రిపోర్టర్ రఘు, వివిధ పత్రికలు, టీవీ ఛానళ్లకు చెందిన విలేకరులు పాల్గొన్నారు. బీసీ కులాకరణ కోసమై రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథిగా మేకపోతుల రత్న గౌడ్ గారు ఇక్కడికి ఇచ్చేరు ఉన్నారు. ఈ సందర్భంగా బీసీ కులాకరణ కోసము ఆర్మూరులో మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆర్మూరు తదితర ప్రాంతాలు బీసీ అందరూ రావాల్సిందిగా మరియు దేశవ్యాప్తంగా కులాకరణ జరగాలని పార్లమెంటు కొరకై ఢిల్లీలో 21, 22, 23 నాడు ఇక్కడ నుంచి నిజామాబాద్ జిల్లా నుండి ఒక 30 మందిని ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నుండి అన్ని మండల అధ్యక్షులు ఆ రోజు అక్కడి నుంచి గ్రామాల నుంచి అందరు బీసీని ఐక్యత చేసి తోలుకొని రావాల్సిందిగా ఇక్కడ నుంచి ఆర్పు నుండి విలువనిస్తున్నాం. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని కులాలు, కుల సంఘాల పెద్ద మనుషులు కూడా వారి యొక్క బీసీ కులాలను తోలుకొని రావాలని, ఇక్కడ బీసీ గర్జనను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ అన్ని కుల సంఘాల నుంచి ఆర్మూరు, నిజామాబాద్, నందిపేట్, పాల్కొండ, బేల్పూర్, భీమ్గల్ అన్ని ఏరియాల నుంచి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా పాత్రికా మిత్రులకు ఇది ఇక్కడ నుంచి మేము తెలియజేస్తున్నాం. ఏంటంటే మీరు అందరికీ పంపే విధంగా షేర్ చేయాలా, మీ యొక్క కృతజ్ఞత మేము ఎప్పుడు గుర్తుంచుకుంటాము. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మా మిత్రులు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై బీసీ. విలేకరుల ఐక్యత వర్ధిల్లాలి. విలేకరుల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు శుభ పరిణామం ఆర్మూర్ పట్టణంలో విలేకరుల ఐక్యత చాటుతూ జంబి హనుమాన్ అధ్యక్షులు, వారి సభ్యులు పురుషోత్తం, ఉపాధ్యక్షులు రాయదత్తో పాటు నవనాథపురం ప్రెస్ క్లబ్లో విలీనం కావడంతో పాటు ఏకతాటిపై రావడం శుభ పరిణామం. ఈ సందర్భంగా వారికి ఆర్థిక స్వాగతం పలుకుతున్నాం. ఇలాగే ఆర్మూర్లో విలేకరులందరూ ఏకతాటిపై వచ్చేసి అన్ని సంఘాలు ఐక్యతతో ఉన్నప్పుడే మనం మన హక్కులు సాధనకు కృషి చేసిన వాళ్ళం అవుతాం. ఈ సందర్భంగా మరో రెండు యూనియన్లకు అధ్యక్షుల వారికి వారికి కూడా సమాచారం ఇచ్చాము. వారు కూడా సానుకూలంగా స్పందించారు. తదుపరి భవిష్యత్ ప్రణాళిక కీలక అంశాలపై మరో రానున్న రోజుల్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి విలేకరుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి ప్రభుత్వ ఫలాలు అందించే విధంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, బీసీ చైర్మన్ జీవన్ రెడ్డి గారి నుంచి తీసుకెళ్లి విలేకరులకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు సాధించే దిశగా వారికి విన్నవిస్తూ వారు కూడా సానుకూలంగా స్పందిస్తారని మేము అభిప్రాయపడుతున్నాము. విలేకరులు అందరము ఏకతాటి నుండి ఐక్యత చాటుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఏర్పడినప్పటికీ అనివార్య కారణాల వల్ల విడిపోయి ఈరోజు నవనాథపురం జంబి హనుమాన్ ప్రెస్ క్లబ్లో ఏకమై ఇంకా మిగతాగా విడిపోయినటువంటి క్లబ్లను కూడా ఏకతాటిపై తేవడానికి ప్రయత్నం చేస్తూ, అదేవిధంగా ఇది ఏకతాటిపై ఉంటేనే మనకు కావలసిన ప్రభుత్వం నుండి లబ్ధి పొందగలుగుతాం అనే ఒక నానుడు ఉంది. కాబట్టి ఆర్మూర్
క్లబ్ అనేది ఒకటే ఉండాలి కాబట్టి ఇంకా మిగతా విడిపోయిన క్లబ్బులు కూడా కలిసి రావాలని కలిసి వస్తేనే మనమందరం కలిసి ఎమ్మెల్యే జీవరెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు టిఆర్ఎస్ వారి దృష్టికి తీసుకెళ్లి అందరం ఒకటిగానే ఉన్నాము అనే సందేశాన్ని వారికి పంపించాలని ఎమ్మెల్యే గారు ఇచ్చే ఎలాంటి అవకాశం మనం వాడుకొని ప్రతి ఒక్కరం కలిసి ఉండి ఈ యొక్క ఆర్మూర్ అంబేద్కర్ సారీ ఏంగ ఏంగ జన్మే గారు